సమ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ 19th century యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ మెషిన్స్ అనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సేలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికి తెలుగు మీనింగ్స్ అమ్మ. ఈ వర్డ్స్ వస్తే మీరు ఏ బుక్ లో చదివినా ఈ వర్డ్స్ ఉంటే ఒక ఆ ఎస్సే మీద ఒక క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ఇండస్ట్రియలిస్ట్ ఆ ఎస్సేకి, ఇండస్ట్రియలిస్ట్ అంటే ఏ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్స్ అని అంటారు. మెషిన్ అంటే యంత్రం, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, వేరియస్ రీజన్స్ అంటే వివిధ కారణాలు, స్టాండర్డైజ్డ్ గూడ్స్ అంటే ప్రామాణిక వస్తువులు, మాస్ మార్కెట్ అంటే గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, ఎక్కువ శాతం వస్తువులు ప్రొడ్యూస్ అవ్వడం, ఉత్పత్తి అవ్వడం, దాన్ని మాస్ మార్కెట్ అని అంటారు. ఇంట్రికేట్ డిజైన్స్ అంటే క్లిష్టమైన నమూనాలు, స్పెసిఫిక్ షేప్స్ అంటే నిర్దిష్ట ఆకారాలు, హ్యాండ్ లేబర్ అంటే చేతి పని, ది వేర్ ఈస్ డిమాండ్ ఇన్ ది మార్కెట్, వాటికి మార్కెట్లో డిమాండ్ ఉండేది, హ్యాండ్మేడ్ చేతితో చేసిన, రిఫైన్మెంట్ అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సబ్స్టెన్స్ నుంచి అన్వాంటెడ్ ఒక ఎలిమెంట్స్, ఇండివిజువల్లీ ప్రొడ్యూస్డ్ వ్యక్తిగతంగా ఉత్పత్తి, కేర్ఫుల్లీ డిజైన్ అంటే జాగ్రత్తగా రూపొందించబడింది, అప్పర్ క్లాస్ అంటే ఉన్నత తరగతులు, అరిస్టోక్రాట్స్ అంటే లార్డ్ నోబుల్ పీపుల్, సమ్మన్ చూస్ ఫ్యామిలీ హ్యాస్ ఎ హై సోషల్ ర్యాంక్. నెక్స్ట్ బర్గీస్ అంటే వెల్దీ పీపుల్, బాగా డబ్బున్న వాళ్ళు, బిజినెస్ ఓనర్స్, సుపీరియర్ అంటే ఉన్నతమైనది, కామన్ పీపుల్ అంటే సామాన్య ప్రజలు, సుపీరియర్ అంటే ఉన్నతమైనది, కామన్ పీపుల్ అంటే సామాన్య ప్రజలు, అబండెంట్ అంటే అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ని అబండెంట్ అని అంటారు, ఎక్కువ క్వాంటిటీస్ తో మనం దొరకడం, సీజనల్ వర్క్ అంటే కాలానుగుణ పని అంటే కాలానికి తగ్గట్టుగా వర్క్, లో వేజెస్ లో అంటే వెతనాలు, తక్కువ వెతనాలు, పావర్టీ అంటే పేదరికం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, నెక్స్ట్.